అనంతపురం జిల్లాలో అధికార పార్టీతో అంటకాగిన రెవెన్యూ పోలీస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు వైసీపీ కంట్రోల్లోకి వెళ్లి వారి అడుగులకు మడుగులొత్తారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల జాబితాలో అవకతవకల్ని సరిదిద్దాల్సిన రెవెన్యూ అధికారులే అందుకు సహకరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. డీఐజీ, ఎస్పీ, డిఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సిఈసి ఆగ్రహానికి గురైన అనంతపురం జిల్లా అధికారులపై ఇన్సైడ్ స్టోరీ. అనంతపురం జిల్లాలో కొందరు ఉన్నతాధికారుల పనితీరుపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతల్లా చలామణి అవుతూ వైసీపీ అధిష్టానం పెద్దలు చెప్పినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చట్టాలను పరిరక్షించాల్సిన వారే వాటిని ఉల్లంఘించారు. తప్పు చేస్తున్న కింది స్థాయి ఉద్యోగులపై కన్నెర్ర చేయాల్సిన ఉన్నతాధికారులే అధికార పార్టీ నేతలకు వంతపడ్డారు. వైసీపీ పెద్దల దృష్టిలో వీర విధేయులుగా ముద్ర వేసుకోవడానికి పోటీ పడ్డారు. విపక్షాల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించిన సిఈసి ఒక్కొక్కరిని బదిలీ చేసి ఎన్నికలకు విధులకు దూరంగా పెట్టడం వారి సర్వీసులో రిమార్క్గానే భావిస్తున్నారు. అలాంటి అధికారుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది అనంతపురం రేంజ్ డీఐజీ అంబిరెడ్డి. 2023 ఏప్రిల్13న బాధ్యతలు తీసుకున్న ఈయన ఆడిందే ఆట పాడిందే పాటగా లాస్ ఆగిందనే విమర్శలు ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా చేయటం వివాదాస్పదంగా మారింది. సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను డివిజన్, సర్కిల్ స్థాయిలకు పోస్టింగ్ ఇచ్చారు. వైసీపీకి వీర విధేయుడిగా ముద్ర వేసుకున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావటం వెనక మాస్టర్ మైండ్ డీఐజీ అమ్మిరెడ్డిదేనట. ఈ పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం వీరి కనుసన్నల్లోనే జరిగాయని వాదనలు ఉన్నాయి. శృతిమించిన వీరి ఆగడాలు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసి షిముషి బాజ్పేయిని నియమించింది. అనంతపురం జిల్లాలో అధికార యంత్రాంగాన్ని గాడిన పెట్టాల్సిన కలెక్టర్ గౌతమి గాడి తప్పారనే విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బంధువుగా చెప్పుకునే ఈమె వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా విధులు నిర్వహించారనే టాక్ ఉంది. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలు మొత్తం కలెక్టర్ గౌతమి కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేతల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. సిఈసి అధికారుల కేంద్ర పరిశీలనలో కలెక్టర్ గౌతమి ఘనకార్యం బట్టబయలైంది. అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా చేయటంతో ఈసీ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈమెను బదిలీ చేసి అనంతపురం జిల్లా కలెక్టర్గా వినోద్ కుమార్ను నియమించింది. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎస్పీదే. కానీ అన్బురాజన్ అధికార పార్టీ నేతలు చెప్పినట్టే చేశారనే వాదనలు ఉన్నాయి. సబ్ డివిజన్లతో పాటు సర్కిల్ స్థాయిలో పనిచేస్తున్న రెడ్డి సామాజిక వర్గ అధికారులు చెలరేగిపోతున్నా కంట్రోల్ చేయలేకపోయారు. గతంలో కడప జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు అధికార వైసీపీ నేతలతో అంటగాగేవారట. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కేసు నమోదు చేసే విషయంలోనూ కీలకంగా వ్యవహరించారు. దీంతో సీఈసీ బదిలీ చేసింది. ఎస్పీ అన్బురాజన్ స్థానంలో అనంతపురం జిల్లా ఎస్పీగా అమిత్ బర్తర్ను నియమించింది. కలెక్టర్ గౌతమి ఎస్పీ అన్బురాజన్ ఏడాది కూడా పనిచేయలేదు. ఇక అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలీస్ యూనిఫామ్లో డీఎస్పీగా కనిపించినా పక్కా వైసీపీ నేతగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే టీడీపీ క్యాడర్పై కేసులు బనాయించి జైలుకు పంపడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరరాఘవరెడ్డి వీరకుమ్ముడికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓ దశలో గజగజ వణికిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే లాఠీలతో విరుచుకుపడేవారు. సందర్భం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు ప్లాన్ చేసుకుంటే నో పర్మిషన్ అనేవారు. అక్రమ కేసుల భయంతో అడ్రస్ లేకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లేలా చేశారు. ప్రభుత్వం ఓసారి బదిలీ చేసినా ఇలా వెళ్లి అలా వచ్చారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ కోడ్ను అమలు చేసేలా సర్కిల్ స్థాయి అధికారులను ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. అనంతపురం అర్బన్ రూరల్ మండలంలో వైసీపీ కీలక నేత జయరాం నాయుడు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో విభేదించి టీడీపీలో చేరారు. ఈయన ఫ్యాన్ పార్టీని వేడకుండా చేసేందుకు శాసనసభ్యుడు చేయని ప్రయత్నం అంటూ లేదు.
రాజకీయ ఒత్తిళ్లు ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. జయరాం నాయుడును కంట్రోల్ చేయకపోతే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి కష్టకాలం వచ్చినట్లేనని భావించిన ఆ పార్టీ ముఖ్య నేతలు డీఎస్పీ రాఘవరెడ్డిని రంగంలోకి దింపారు. రూరల్ మండల పరిధిలో రామకృష్ణ కాలనీలో వైసీపీ టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో జయరాం నాయుడును జైలుకు పంపారు. పోలీసులు అక్రమ కేసులపై అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. జయరాం నాయుడుపై అక్రమ కేసు పెట్టడం వెనుక డీఎస్పీ వీరరాఘవరెడ్డి హస్తముందంటూ తెలుగుదేశం సిపిఐ నేతలు ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను బదిలీ చేసి ప్రతాప్ కుమార్ ను కొత్త డీఎస్పీగా నియమించింది. ఇలా అనంతపురం జిల్లాలో రేంజ్ స్థాయి నుంచి సబ్ డివిజన్ లెవెల్ ఆఫీసర్లు వైసీపీకి జీ హుజూర్ అంటూ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్ కమిషన్ యాక్షన్తోనైనా వైసీపీకి అంటగాగే మరికొందరు రెవెన్యూ పోలీస్ అధికారుల పనితీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.